భారీ కలెక్షన్లతో కొత్త రికార్డులను సృష్టిస్తున్న బాహుబలి చిత్రంపై ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. బాహుబలి సినిమాపై ఆయన చేసినన్ని ట్వీట్లు చివరకు ఆ సినిమా నిర్మాతలు కూడా చేసి ఉండరేమో. అయితే ప్రతి ఒక్కరిని అన్ని యాంగిల్స్ లో వేసుకునే వర్మ బాహుబలి ఎపిసోడ్ లో మాత్రం ఓన్లీ పాజిటివ్ అన్నట్టుగా వ్యవహరించారని చెబుతారు. తాజాగా బాహుబలి కలెక్షన్లను ప్రస్తావిస్తూ ఆ చిత్ర దర్శకుడు జక్కన మీద ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ప్రస్తుతం 1500 కోట్ల కలెక్షన్ల రికార్డును దాటేసిన ఈ చిత్రం రానున్న రోజుల్లో 2000 కోట్లకు టచ్ చేసి బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. కలెక్షన్ల ముచ్చటను కాసేపు పక్కన పెట్టి వర్మ ట్వీట్ చూస్తే అజమౌళి వినమ్రత విధేయతలు భయంకరంగా అనిపిస్తాయని చెప్పారు. ఆయన మాటలకు తగ్గట్లే కట్టప్పపై కన్నడ సంఘాలు విరుచుకుపడడం, ఈ చిత్రాన్ని ప్రదర్శించనీయమంటూ ప్రతిజ్ఞ చేయడం వారిని సముదాయించడమే కాదు, బాహుబలి 2 సక్సెస్ కు కారణమైన ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్స్ చెప్పడం, తాజాగా బాహుబలి 2 పైరసీని కంట్రోల్ చేయడంలో సహకరించిన పోలీసుల వద్దకు ప్రత్యేకంగా వెళ్లి వారికి ధన్యవాదాలు చెప్పిన నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.